ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూస్తూ ఉంటే ప్రజా వ్యతిరేక విధానాలు తప్ప ఈ ప్రజలకు అనుకూలమైన పద్ధతులు లేకుండా ఉన్నాయి. మనం చూస్తున్నాం, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ దాని విధానాలే మారిపోయినాయి. ఏం జరుగుతూ ఉందనేది జనాలను పట్టించుకోవడం లేదు. ఒక పక్క కోవిడ్ వచ్చి జనాలు ప్రాణాలు పోతా ఉన్నా దాని గురించి పట్టించుకోలే. మరో పక్క ఏంటంటే ఏ అదునుగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేస్తారు. ఇవాళ 100 రూపాయలు దాటేసినాయి. ఇంకా ఎంత పెరుగుతాయో తెలియదు కానీ ఈ మధ్య ఈ జనవరి నుంచే ఇప్పటికి 9 సార్లు పెంచారు. కాబట్టి ఇవాళ దాని ఆ రేట్లు పెరిగిన దాని వల్ల నిత్యావసర వస్తువులు ఒక పక్క పెరుగుతూ ఉన్నాయి, రవాణా ఛార్జీలు ఒక పక్క పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి వల్ల పేద ప్రజలు నష్టపోతున్నారు తప్ప దీంట్లో పెద్దవాళ్ళు మాత్రం కాదు. కాబట్టి ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వీటన్నిటి కూడా ఇది మంచి పద్ధతి కాదు. దేశంలో అత్యున్నతంగా ఒక పక్క ఏంటంటే కరోనాతో అనేక మంది ఇబ్బందులు పడతా, ఒక పనులు లేక అనేక మంది ఫ్యాక్టరీల్లో మూతలు పడిపోయి వాళ్ళు ఏంటంటే జనాలంతా జీవితాలు ఎలా బతకాలని చెప్పి ఒక పక్క అనుకుంటుంటే మరో పక్క ఏంటంటే ఈ విధంగా ఏంటంటే నిత్యావసర వస్తువులు పెంచి ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా పెట్రోల్ ధరల మీద వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాల మీద అనుసరిస్తున్న విధానాల మీద వ్యతిరేకంగా ఈరోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల దీంతోనే కాకుండా మరోసారి ఇంకా కూడా వ్యతిరేకంగా అనేక పోరాటాలు తీసుకుని ప్రజలకి న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం జరిగింది. పెట్రోల్ 100 రూపాయలు పైబడిపోయింది, 100 రూపాయలకు దగ్గరలో డీజిల్ ఉంది. దీనివలన ప్రత్యక్షంగా పరోక్షంగా నిత్యావసర వస్తువు ధరలన్నీ పడి పెరిగి ఆ భారం అంతా కూడా ప్రజల మీద పడిపరిస్తుంది. గతంలో పారిశ్రామిక ఉత్పత్తి పెంచడం ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆ ఉత్పత్తుల ద్వారా వచ్చే లాభాలతో ప్రభుత్వాలు నడిపేవాళ్లు. ఈ రోజు ప్రభుత్వం గజదొంగల కంటే హీనంగా, జారీకాజు కంటే గజదొంగల కంటే హీనంగా నేరుగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మీద విపరీతంగా పెంచి 30 రూపాయలు 40 రూపాయలు ఉండేటువంటి పెట్రోల్ డీజిల్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 60 రూపాయల దాకా ట్యాక్సీలేసి గజదొంగల కంటే హీనంగా నేరుగా జోబులో చేపెట్టకుండానే సామాన్య నుంచి జోబులో నుంచి డబ్బులు పెరుకునే పరిస్థితి వచ్చేసారు. ఈ రోజు కరోనా వలన ప్రజలు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయి ఉపాధి కోల్పోయి తిండి తినేదే కష్టంగా పరిస్థితులు. ఈ విధమైనటువంటి భారాలను ప్రజల మీద మోపడం సరైనది కాదు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పేసి నిత్యావసర ధరలను నియంత్రించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు సిపిఐ పార్టీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్ ధరలపైన నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇందులో నా పేరు మహమ్మద్ అన్వర్ బాషా. ఇన్సాఫ్ కమిటీ తరఫున నేను ఈ పూర్తి సహకారం వాళ్ళకు అందిస్తూ మద్దతు ఇస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే పెట్రోల్ ధరలు ఎలా మిన్నంటిపోతున్నాయో ప్రజలందరికీ తెలుసు. మరి ఎందుకు ఈ విధంగా అవుతుంది? మరి గతంలో ఆ దోపిడీ దొంగలు ప్రజల్ని దోచుకొని వాళ్ళు పబ్బం గడుపుకున్నట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ వాళ్ల అనుచరగణం మొత్తం కూడా ప్రజలపైన పడి దోపిడీ చేసి మరి వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇందులో ఈ మోడీ గత ఈ 6-7 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉంటే ఏనాడు కూడా ప్రజా సంక్షేమం గురించి ఆయన పట్టించుకోలేదు, ఏనాడు కూడా ప్రజల పట్ల శ్రద్ధ వహించలేదు. కేవలం వ్యాపారస్తులకు కొమ్ము కాగడం, వాళ్ళకి లాభాలు చేకూర్చడానికి నిత్యావసర వస్తువులు పెరిగేటట్టుగా ఈ పెట్రోల్ రేటు డీజిల్ రేట్లు అన్ని పెంచేయడం. పెట్రోల్ రేటు డీజిల్ రేటు పెరిగిందనంటే దాని ప్రభావం ప్రతి నిత్యావసర వస్తువు పైన ఉంటుందని తెలుసు కూడా దాన్ని దాదాపు ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారి పెంచుకుంటూ పోతుంటే దేశ ప్రజల గతి ఏం కావాలి? దేశ ప్రజల కొనుగోలు శక్తి ఎంత క్షీణించిపోతుందనంటే ఆ కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా వాళ్ళకి శక్తి లేకుండా చేసినటువంటి ఈ మోడీ అతని అనుచరులుగాను వెంటనే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోతే బాగుంటుందనని ఈ విధ ఈ సందర్భంగా నేను వినియోగించుకుంటున్నాను. 2వసారి అధికారం లేకు వచ్చిన మోడీ గారి ప్రభుత్వం ప్రజలు వాళ్ళు ఏం చెప్పారు? ప్రజలు 2వసారి
గెలిపించారు అత్యధిక మెజారిటీతో. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ప్రజలకి సంక్షేమమైన కార్యక్రమాలు చేపట్టాల్సిన బదులు ప్రజల్ని ఎలా దోపిడీ చేయాలి, ప్రజలకి రైతులు ఎలా పన్నులు వేయాలి, భారాలు వేయాలని చెప్పి ఆలోచించి ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు ఈ పెట్రోలు డీజిల్ ధరలు 19 సార్లు పెంచారు అంటున్నారు. 19 సార్లు పెంచి 100-100 చిల్లర రూపాయల దాకా పెరిగిపోయినాయి. ఈ నిత్యావసర అవసరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఒక భాగం అయిపోయినాయి. ఎందుకనంటే సామాన్యుడి నుంచి కూడా మధ్యతరగతి, ఆ పై మధ్యతరగతి కూడా అందరూ కూడా అనేక రకాలైన వాహనాలు వాడుతూ నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందుల్లో ఇన్నిసార్లు పెంచడం న్యాయమా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఇకనైనా ఈ ధరలు తగ్గించకపోతే ప్రజల ఆందోళనని సవిచూడాల్సి వస్తుందని చెప్పి కోర్టు సెలవు ఇచ్చింది.